ప్రగతి భవన్ బద్దలు కొడతాం. కేసీఆర్ కు బీఎస్పీ భయం పట్టుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొందరి చేతుల్లోనే రాష్ట్రం బంది. 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కు పీకే ఎందుకు? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అభినందన సభ ఏర్పాటు చేశారు నిన్న. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారతీయ ఇది బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఎల్లుండి నుంచే స్కూళ్ళు సార్లు లేరు, బుక్స్ లేవు, ప్రింట్ కానీ బైలింగ్వల్ బుక్స్ కొత్తగా 15,000 బడుల్లో, ఇంగ్లీషు 20,000 దాకా టీచర్ పోస్టుల ఖాళీ, ఇంగ్లీష్ మీడియంతో మరింత కొరత అని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఈ ఎల్లుండే బడి స్టార్టు, పుస్తకం లేదు, ఏం లేదు. ఈడ మాత్రం మనం ఎట్ట చేద్దాం, ఢిల్లీకి ఎట్ట పోదాం, మన పార్టీని ఎట్ట చేద్దాం, దేశాన్ని ఎట్లా నాశనం చేద్దాం. దొరికితే జనానికి పోలీసోళ్ళు లేకుండా అయ్యా కొడుకులు దొరికితే జనం ఏం చేస్తారో అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంత కసితోనున్నారో ఒక మాట చూపిస్తా మీకు, ప్రజలు ఎంత కసితోనున్నారో. ఏడుందన్నది కేటి రామారావు పోతుంటే ఏది ఇది కూడా ఇక్కడ ఇగో చెప్పుల తీసుకొని ఇసురు కొడుతురు అగో రైతులు. అగో కేటి రామారావు పోతుంటే చెప్పుల తీసుకొని విసురు కొడుతున్నారు రోడ్లకుండ జనం. ఈ అయ్యా కొడుకుల పరిస్థితి ఏందాక వచ్చిందంటే మొత్తానికి కాలు బయట పెట్టలేని పరిస్థితి వచ్చింది. దొంగతనంగా వచ్చి దొంగతనంగా పోయేటువంటి పరిస్థితి కాడికి వచ్చింది గజోడు. భయంతో ఎగబడి 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 దాచుకుంటూ దాచుకుంటూ పోవాల్సిన పరిస్థితి. ఇక ఇటువంటి చోడు ఇంకా రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్రంలో ఇంకేం చేయబడతాడో చూడరిగ మంత్రి కేటీఆర్ కాన్వైపై దాడికి ఎత్తామని చెప్పి పోలీసు వాళ్ళు, ఇంకా పోలీసు వాళ్ళు లేకపోతే వీళ్ళు అయ్యా కొడుకులు అడుగు బయట పెట్టరు, చంపేస్తారు జనము. అంత కోపంగా ఉన్నారు ఒకడొకడు. గా పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో.